ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కల్పడమేనని టీడీపీ మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మండల టీడీపీ కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు పాత ఎన్బిఐ బ్యాంకు నుండి బంగ్లా వద్ద వరకు నిరసన చేస్తూ వెళ్లారు. మూడు రోడ్ల కూడలిలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కన్వీనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగల్పడమే. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు సీఎం జగన్ రెడ్డికి రావడం శోచనీయం. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి కారణం ఎప్పుడో 1998లో ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన పేరు పెట్టడం జరిగింది ఆ హెల్త్ యూనివర్సిటీ. ఈరోజు అకస్మాత్తుగా అప్పటికప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఆ పేరును అసెంబ్లీలో పెట్టి తొలగించడం జరిగింది. ఇదంతా దారుణం. ముఖ్యమంత్రి గారు ఆ పేరును అసెంబ్లీలో పెట్టి తొలగించడం జరిగింది. ఇదంతా దారుణం. చాలా దారుణమైన పని చేస్తున్నాడు. ఇది ఆయనకే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రజల్లో చలనం. ఎన్టీఆర్ అంటే ఒక ఉద్ధృతి, ఎన్టీఆర్ అంటే ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ అంటే ఒక బాలకు ఆ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. 175 అంటున్నారు కదా, కనీసం 17 కూడా వచ్చేది పరుగు ఉంటుంది. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంత వ్యతిరేకత కొని తెచ్చుకున్నాడు ఆయన. ఎన్టీఆర్ పేరు మార్చి కొని తెచ్చుకున్నాడు ఆయన. ఇకనైనా ఆలోచన చేసి ఆ బిల్లు వెనక్కి తీసుకొని ఎన్టీఆర్ పేరే కొనసాగించాలని మేమందరం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.